అరేబియా సముద్రంలో మరోసారి ఊహించని దాడి జరిగింది గుజరాత్ తీరం ఉలిక్కి పడింది ఇజ్రాయెల్ తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది ఈ దాడిలో నౌక దెబ్బతింది దాడి జరిగిన సమయంలో నౌకలో ఉన్న ఇరవై మంది భారతీయ సిబ్బంది అంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక ఇజ్రాయెల్ అనుబంధ సంస్థకు చెందిందిగా తెలుస్తోంది ఆ నౌక సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్నట్లు సమాచారం పోర్బందర్ పోర్టు తీరానికి రెండు వందల పదిహేడు నాటికల్ మైళ్ళ దూరంలో వెరావల్ తీరానికి నైరుతి దిశగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఎంవి కేమ్ ఫ్లూటో అనే నౌకపైన ఈ డ్రోన్ దాడి జరిగిందని భారత రక్షణ శాఖ ప్రకటించింది ఈ నౌక సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు క్రూడాయిల్ ను తరలిస్తోంది అయితే ఒక్కసారిగా జరిగిన డ్రోన్ దాడితో ఆ నౌకలో మంటలు చెలరేగాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు ఇక నౌకపైన దాడి జరిగిన వెంటనే రెస్క్యూ కోసం కోస్ట్ గార్డ్ నౌక ఐసీజీఎస్ విక్రమ్ను ఘటనా స్థలానికి పంపారు నౌకను సురక్షితంగా తీరం చేర్చేందుకు కోస్ట్ గార్డ్ గస్తీ నౌకలు రంగంలోకి దిగాయి ఇక ముందు జాగ్రత్త చర్యగా సమీప ప్రాంతాల్లోని అన్ని నౌకలను అప్రమత్తం చేశారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో ఎర్ర సముద్రంలో హమాస్ కు మద్దతిస్తున్న హైతీలు నౌకలపైన వరుసగా డ్రోన్ క్షిపణి దాడులు చేస్తున్నాయి ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి కలకలం రేపుతోంది అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు